సర్కార్ పరపాట రిలీజ్ అయ్యి 17 రోజులు అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా అలాగే కొత్త కొత్త మూవీస్ కూడా అయితే వస్తున్నాయి. ప్రస్తుతం సర్కార్ పరపాట యావరేజ్ స్టాక్ తో నడుస్తున్న సూపర్ హిట్ మూవీ రేంజ్ కలెక్షన్ అయితే రాబడుతుంది. ఇది పూర్తిగా మహేష్ బాబు గారి స్టామినా అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి సర్కార్ పరపాట క్లోజింగ్ కలెక్షన్స్ వైపు అయితే వెళ్తున్నది. ఇలాంటి టైంలోనే మనకి కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. సో మనకి ఏరియా వైజ్గా ఎంత వచ్చింది, తెలుగు స్టేట్స్లో ఎంత వచ్చింది, ఇంకా వేరే ఏరియాలో కూడా ఎంత వచ్చింది, ఇవన్నీ చూద్దాం. టాపిక్లకు వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. నైజం 35 కోట్లు, సీడెడ్ 12 కోట్లు, ఉత్తరాంధ్ర 13 కోట్లు, ఈస్ట్ 9 కోట్లు, వెస్ట్ 6 కోట్లు, గుంటూరు 9 కోట్లు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు 4 కోట్లు. ఇప్పుడు మనం మెయిన్ కలెక్షన్స్ అయితే చూద్దాం. ఇప్పటికొచ్చి సర్కార్ పరపాట 17 రోజులకి గాను ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ కలిపి 103 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే 7 కోట్లు, ఇంకా ఫారిన్ కంట్రీస్లో కలెక్షన్స్ చూసుకున్నట్టయితే 14 కోట్లు. ఇప్పుడు మనం అన్నిటికన్నా మెయిన్ కలెక్షన్స్ అయిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూద్దాం. ఇప్పటికొచ్చి సర్కార్ పరపాట 17 రోజులకి గాను ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. 120 కోట్ల షేర్ని, 205 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇది ఏ తెలుగు ఫిలింకైనా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి సర్కార్ పరపాట ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేసిందో. సో అది వాళ్ళ వీడియో అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, తెలుగు ఛానల్ జై హింద్ బాబాయ్.